ఓసారి చక్కని సంఘటన ఒకటి జరిగింది. శివపార్వతుల వివాహ సమయంలో ఓ పెద్ద వేడుక ఏర్పాటు చేశారు. దేవతలు, దైవాంశ సంభూతులు, అసురులు, దానవులు, గణాలు అందరూ వచ్చారు. సాధారణంగా అన్ని వివాహాలకు వీళ్ళు వస్తే వారు రారు, వాళ్ళు వస్తే వీరు రారు. కానీ శివుడి వివాహానికి మాత్రం అందరూ వచ్చారు. ఆయన పశుపతి, పశువులకు అధిపతి కాబట్టి జంతువులన్నీ వచ్చాయి. గొప్ప వివాహ వేడుక. మానవులు, దేవతలు, దానవులు, గణాలు, పిశాచాలు, భూతప్రేతాలు, జంతువులు, రకరకాల ప్రాణులు, క్రిమికీటకాలు అన్నీ వచ్చాయి. పెద్ద వేడుకది. పెళ్లి వేడుక జరుగుతోంది. వరుడికి కన్యాదానం చేయాల్సిన సమయంలో మీ పుట్టుపూర్వోత్తరాలు, పూర్వపరాలు, తల్లిదండ్రులు, వంశవృక్షం, మీ గోత్రం, మీ నక్షత్రం, ఇంకా రాశి, వీటన్నిటి గురించి అడుగుతారు. ఇక్కడ కూడా మీ పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పండి అని అడిగారు. శివుడు కిందకు చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. అక్కడ ఉన్న నారదముని తన వీణను తీసుకున్నాడు. అది తీగల వాయిద్యం. ఒకే రాగాన్ని వాయిస్తూ వెళ్ళాడు. And just went on playing the same note. వాళ్లేమో పదే పదే అడుగుతున్నారు. వాళ్లేమో వివాహానికి శుభముహూర్త సమయం దాటిపోతుందని కంగారు పడుతున్నారు. వీళ్లేమో పుట్టుపూర్వోత్తరాలు అడుగుతుంటే శివుడేమో మౌనంగా కూర్చున్నాడు. ఆయనేమో అలా తీగ మిట్టుతున్నాడు. అప్పుడు వాళ్ళు, ఏమిటి గోలంతా అని అడిగారు. ఎందుకంటే వరుడి పుట్టుపూర్వోత్తరాలు తెలియకుండా అమ్మాయినివ్వలేరు. ఎందుకిలా మౌనంగా కూర్చున్నారు, వారెందుకలా తీగ మిట్టుతున్నారు అని అడిగారు. అప్పుడు నారదుడు, ఆయన స్వయంభూ, తల్లిదండ్రులు లేరు, సృష్టి అంతా ధ్వనిలోనే వేళ్ళూనుకుని ఉంది కాబట్టి ఈయనకు అన్ని శబ్దాలపైన ఆధిపత్యం ఉంది కాబట్టి, అంటే ఆయనకు సృష్టి మీద ఉన్న ఆధిపత్యం వల్ల తనను తానే సృష్టించుకున్నాడు. అందుకని శబ్దమే ఆయనకు మూలం, అందుకే ఇలా తీగ మిట్టుతున్నాను అన్నారు. శివుణ్ణి స్వయంభూ అంటారు. స్వయంభూ అంటే స్వయంగా వెలయటం. ఆయన స్వయంగా వెలిశాడు. తండ్రి లేడు, తల్లి లేదు, స్వయంగా వెలిసిన వ్యక్తి. ఈ కోణాన్ని ఎందుకిలా వ్యక్తపరిచారంటే, ఆయనే ఆదియోగి కనుక. మొట్టమొదటి యోగి. మొట్టమొదటి యోగి కాబట్టే ఆయన స్వయంగా వెలిశాడని అంటాం. మనం ఆయన్ను యోగి అని పిలిచినప్పుడు, లేదా ఇంకెవరినైనా యోగి అని పిలిచామంటే, ఓ విధంగా వారు స్వయంభూ అని అంటున్నాం. వీళ్ళు ప్రకృతి శక్తులకి లోబడరు. కర్మ సంబంధిత శక్తులకు అతీతంగా ఉంటారు. సాధారణ జీవన విధానాలకు అందుబాటులో ఉండరు. వారి జీవితాన్ని స్వయంగా నిర్మించుకుంటారు. ఎవరైనా తనంతట తాను కొంచెం జ్ఞానం సంపాదించుకోగానే, లేదా కాస్త డబ్బు సంపాదించుకోగానే, సాధారణంగా వాళ్ళు స్వయం కృషితో తమంతట తాము పైకొచ్చామని చెప్పుకుంటారు. ఇలా తమంతట తాము పైకొచ్చామని చెప్పుకునే వాళ్లంతా సాధారణంగా అందరికన్నా ఎక్కువ అహం కలిగి ఉంటారు. స్వయం కృషితో పైకొచ్చామని వారన్నప్పుడు ఎన్నో విధాలుగా దేవుడికి ఓ భయంకరమైన బాధ్యత నుండి విముక్తి కల్పిస్తున్నారని అర్థం.
మనం మాట్లాడుతున్నది అలాంటి సందర్భం గురించి కాదు, జీవిత మూలాల గురించి మాట్లాడుతున్నాం. ఓ ప్రక్రియగా, మామూలుగా గడిపే జీవితం గురించి కాదు. జీవితం అంటే ఓ ప్రాథమిక ప్రక్రియగా ఆ రకంగా శివుడు స్వయంగా వెలిశాడు. ఆయన స్వయంభూ. ప్రధానంగా యోగా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని మీరే సృష్టించుకునేలా తీర్చిదిద్దటం. మీ శరీరతత్వం, శక్తి గమనం, భావోద్వేగాల తీరు, మనసు స్వభావం అన్నింటినీ మీకు మీరే సృష్టించుకుంటున్నారు.